హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సులువుగా సరదాగా మీ శ్రీలక్ష్మితో. ఇవాళ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా బేక్ చేసుకునే క్రంచీ క్రంచీ మసాలా చనా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టీ టైమ్ స్నాక్స్ కింద పర్ఫెక్ట్ అండి. ఇవి 2-3 రోజులు నిల్వ ఉంటాయి కూడా. శనగల్ని ముందుగా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్ని కడిగేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని శనగలు మునిగేదాకా నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసింది వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. శనగల్లో నీళ్లు వంపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగలకి కారం, ఉప్పు, చాట్ మసాలా బాగా ఈవెన్గా కోట్ అయిన తర్వాత ముందుగానే బటర్ పేపర్ వేసుకున్న బేకింగ్ ట్రేలోకి శనగల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 30 మినిట్స్ పాటు సేమ్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి బయటకు తీసి బాగా కదుపుకొని మళ్ళీ బేక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సులువుగా సరదాగా అయిపోయి మసాలా శనగలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.